¿Y usted? ¿A China de pedazos para la división? ¿Ah? ¿Cómo está la cosa? 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 సాత్విక ముష్కే సాత్విక కమియ రక్షిత్ Headmaster sir, teacher and my dear friends, today I am here to speak about self-government day. As you all know, today is self-government day. Today all my friends are role playing and I am teacher today. We all know how easy it is to criticize someone holding a position and in real, how difficult it is to be in that situation. Will help us to be more responsible and understanding the importance of rules and regulations. As you know, when in the morning I went to a class, the class was a second and all the children were jumping like a monkey. Some children were dancing and first I was trying to clap the children, but when I talked a high only then the children listened to me. When I was a children, I thought that teacher for devils, the children are incorrect. They should not scold them or shoot at them. But today I can understand that it is difficult to keep a class. I would like to tell all the teachers in the world that I am proud of them and they are all doing a great job. Thank you all. ఏ క్లాసు పోయినా క్లాసు ఎట్టున్నారు చెప్పండి.
సంతోషం అనిపించింది. నేను ఇలా యూకేజీ చెప్పిన పంటూలు మంచిగానే విన్నారు. వాళ్ళు రాయమన్నా రాసిండు, మన నేర్చుకున్నారు కూడా. అందరికీ సెల్ గవర్నమెంట్ డే శుభాకాంక్షలు. ఈరోజు నేను టీచర్ అయినందుకు సంతోషంగా ఉంది. థర్డ్ క్లాస్ కు వెళ్ళటోటే భయం వేసింది చెప్పాలి. టీచర్స్ అయితే అందరికి చెప్పుకోను అంటే ఈరోజు నేను టీచర్ కావడం నాకు తెలియదు. ఈరోజు నేను సెకండ్ క్లాస్ వెళ్ళాను, వాళ్ళు బాగానే విన్నారు. అందరికి శుభాకాంక్షలు. టీచర్ గా అవ్వడం చాలా మంచిగా అనిపించింది. క్లాస్ కి నేను చెప్తే అక్కడనే విన్నాను. మళ్ళా ఫస్ట్ క్లాస్ లోపు తెలుగు చెప్పాను, ఫస్ట్ క్లాస్ కూడా మంచిగా అయింది. నాకు ఇలా టీచర్ గా అవ్వడం చాలా మంచిగా అనిపించింది. నమస్కారం. ఛాత్రోపాధ్యాయులు వాళ్ళు బోధించారు, మరి వాళ్ళు ఏం చెప్తారు వినద్దా? అందరేంటి అందరికి నమస్కారం. సెకండ్ క్లాస్ చెప్పాను, వాళ్ళు మంచిగా విన్నారు. వాళ్ళు చెప్పింది నేను చెప్పింది మళ్ళా చెప్పారు నాకు. చెప్పాను వాళ్ళు చాలా బాగా బంధువులు చాలా బాగా నేర్చుకొని నాకు చూపెట్టారు. అదే చెప్పు, అట్లా ఆడిపించినావా చెప్పు, అదే చెప్పు. అట్లా ఆడిపించిన మధ్యాహ్నం భోజనం పెట్టించిన టీచర్లకు మరియు విద్యార్థులకు ల్యాబ్స్ టీచర్ ఉపాధ్యాయురాలు శారదా మేడం గారిని వారి యొక్క చాలా సభాధ్యక్షులు మన పాఠశాల ప్రధానోపాధ్యాయులు గారిని
కూర్చున్నాం. రమేష్ గారు మరియు అసిన మేడం గారు అందరికీ కూడా ఈ సెల్ఫ్ గవర్నమెంట్ డే సందర్భంగా విద్యార్థులకు కూడా జరిగినటువంటి స్వయం పరిపాలన దినోత్సవ సమావేశానికి అధ్యక్షత వహించినటువంటి సమావేశాలు పాఠశాల ప్రధాన అలాగే పాఠశాల సీనియర్ ఉపాధ్యాయురాలు శారద మేడం గారికి నా జన్మలో ఎప్పుడు అవుతానో తెలియదు కానీ ఈరోజు అయ్యాను.